జిల్లా ఆవిర్భావానంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి పదవికి ఎంపికైన పోదలపల్లి సంయుక్త. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కోనసీమ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన అంబేద్కర్ జిల్లా సాధన సమితి. తెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నిండు గర్భిణి డాక్టర్లు లేరని చెప్పడంతో కుటుంబ సభ్యుల ఆగ్రహం. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి సీఎం నర్సారావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓ దొంగల ముఠ అని, దొంగల ముఠ హైదరాబాద్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతోనే ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలులా ఒక మంచి మనవడిగా ప్రతి వికలాంగుడకు ఒక మంచి చెల్లెమ్మలా ఒక మంచి అక్కలా ఒక మంచి తమ్ముడిలా ఒక మంచి అన్నలా ప్రతి అక్క చెల్లెమ్మలకు వితంతువులకు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒక చెల్లిగా ఒక తమ్ముడిగా ఇలా అక్షరాల 61 లక్షల మందికి ఈరోజు ఇంటికి వెళ్ళి ఈరోజు వారి తలుపు తట్టి ప్రభుత్వం వారికి నెల నెలా ఇస్తా ఉన్న పెన్షన్ను అందిస్తా ఉన్న గొప్ప సేవకులు గొప్ప సైనికులు ఈరోజు మన వాలంటీర్లు అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి, చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప పనులు జరగవు అన్న పాత భ్రమలను పక్కన పెట్టేసి ఆ భ్రమలను కొట్టిపారేసి ప్రభుత్వం అంటే ప్రతి సేవకు కూడా లంచాలు ఇస్తేనే తప్ప పనులు జరగవు అని చెప్పి ఒక గొప్ప ఒక పాత నమ్మకానికి పాతర వేసి ఈరోజు పారదర్శకమైన పాలన, లంచాలకు తావులేని పాలన, వివక్షకు చోటు లేని పాలన, ఈరోజు కులాలకు తావు లేకుండా, మతాలకు తావు లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా, పార్టీలకు సైతం తావు లేకుండా, చివరికి సహాయం అందుతా ఉన్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడు వెయ్యలేదు అన్న ఆలోచన కూడా చేయకుండా ఈరోజు వాలంటీర్లు సచివాలయాల సేవలు ఎంతగా ఉపయోగపడతా ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఈ నెల వరకు అంటే మార్చి 2022 వరకు ఈ వాలంటీర్ చెల్లెమ్మలు ఈ వాలంటీర్లు తమ్ముళ్ళు కేవలం అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు కేవలం పెన్షన్గా మాత్రమే పంపిణీ చేసిన సొమ్మెంతో తెలుసా? అక్షరాల 50,508 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
ఊహల కందని పాలన ఈరోజు అక్షరాల 134,000 కోట్ల రూపాయలు నేరుగా ఇక్కడ ఒక బటన్ నొక్కితే చాలు ఎటువంటి లంచాలకు చోటు లేకుండా ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం భూ వివాదంలో ప్రత్యర్థుల చేతిలో ఆదినారాయణ అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ కుటుంబ సభ్యులు ఎంఆర్ఓ వీరయ్యతో పాటు మిగతా నిందితులందరినీ అరెస్ట్ చేసి ఆ తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మార్కాపురం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు చేస్తున్న దీక్షలు 4వ రోజుకు చేరగా ఈ దీక్షలకు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సోమశెట్టి నాగేశ్వరరావు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, ఆర్యవైశ్య ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఆర్యవైశ్య సోదరులు ఎవరైనా సరే ఒక జోలి పోరు, అటువంటి జోలికి ఎవరైనా వచ్చినా వాళ్ళ కథ తెలుస్తాం. నేను అయ్యాల సోమశెట్టి అయ్యాల, నేను ఎట్టి మండపం రాష్ట్ర మంత్రి తిరుగుతున్న వైశ్యుల కోసం వాళ్ళ ప్రాణాలు రక్షించే దానికోసం వాళ్ళ కోసం నేను ఏదైనా సరే చేసేదాన్ని సిద్ధంగా వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ చేయి మీద వడ్డి చేయేసిన జబర్దస్త్ జాగ్రత్త మంచి పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోండి. కడప రాజకీయాలు తెచ్చి, పులివెంద రాజకీయాలు తెచ్చి రాష్ట్రమంతా చుట్టి ఫ్రాక్షన్ రాజకీయాలు చేస్తారా? లేనిపోనివన్నీ చంద్రబాబు చూస్తారా? ఏది జన్న చంద్రబాబేనా? ఏది జన్న చంద్రబాబు అంటారు? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి రంగ మారండి. ఇంకా హైకో రాజకీయాలు పనికిరావు. చంద్రబాబు నాయుడు కుట్రలు రాజకీయాలు చేయడు, ఆయన అత్య రాజకీయాలు ప్రోత్సహించడు. ఆయనే గిన ప్రోత్సహించింటే 3,000 కిలోమీటర్లు నువ్వు తిరుగుతావా ఆంధ్రప్రదేశ్ లో? మిమ్మల్ని అందరినీ సభ లోపల పడేసి కేసులు పెట్టి మీ పార్టీ ఆడుంటుండే ఆ రోజు పచ్చపసారి చేయడట్ల మా చంద్రబాబు నాయుడు అట్ట పోడు. అటువంటి అధికమైన రాజకీయాలు చేయడు కాబట్టి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోతాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి పదవికి టీడీపీ సబార్డినేట్ గా పనిచేస్తున్న తిరుపతికి చెందిన పోదరపల్లి సుబ్రహ్మణ్య కుమార్తె పోదరపల్లి సంయుక్త ఎంపికైంది. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవం మరియు విశ్వాసం వలనే విజయం సాధించగలిగానని, తాను న్యాయ వ్యవస్థ ద్వారా దేశానికి తనవంతు సేవలు అందించాలనే ఉద్దేశంతో అలయన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా బెంగళూరులో BA LLB ఆన్సర్స్ కోర్సు పూర్తి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, సన్నిహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నేను సంయుక్త, నాకు 25 ఏళ్ళు. నేను జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యాను మొన్న హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్లో. ఇలా ఈ వయసులోనే ఎంపిక అవడం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో చాలా తక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందులో నేను భాగం అవ్వడం చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా ఎంతోమంది ఆడవాళ్ళు కూడా న్యాయ వ్యవస్థలోకి అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నన్నే ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడవాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్లో న్యాయ వ్యవస్థలోకి రావడం అన్నది నాకు ఎంతో అవసరం అనిపించింది. అందుకనే నేను ఇంటర్మీడియట్ అయిపోగానే BA LLB తీసుకోవడం జరిగింది. మా నాన్నగారు కూడా చాలా ప్రోత్సహించారు అందులో. సో ఆ తర్వాత జడ్జి అవ్వడం అన్నది కూడా ప్రతి ఒక్కరికి సమాన్యమైన న్యాయం జరగాలి అన్న ఒకే ఒక కోరికతో నేను జడ్జి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. మొదటిసారిగానే ఇలా రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా ఎంతో చేయాలని, చూడాలని, ప్రతి ఒక్కరికి న్యాయం, నా వంతు సహాయం చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళి చేద్దామానని. మంత్రులు, ఎమ్మెల్యేల అసమర్థత వల్లే మార్కాపురం జిల్లా ఏర్పడలేదని వైకాపా నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఒక జిల్లాగా చేయాలని తాజాగా ప్రభుత్వ పరిశీలనలోకి వచ్చిన నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయం మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలని వైకాపా రాష్ట్ర నాయకులు సీఎంను కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తాజాగా రాష్ట్రంలో రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో నూతన జిల్లాపై కసరత్తు కూడా జరుగుతుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని సూచనప్రాయంగా వెల్లడించడం అభినందనీయమని, అయితే ప్రభుత్వం 27వ జిల్లాగా రంపచోడవరం, పోలవరం ప్రాంతాన్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో బ్రిటిష్ కాలంలోనే మార్కాపురం జిల్లాగా చరిత్ర ఉన్నటువంటి దాన్ని తిరిగి పరిపాలన సౌలభ్యం కోసం తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ గారికి ఈ పశ్చిమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతాన్ని, ఈ ప్రాంతం ఎంతో
అన్ని విధాలుగా వెనుకబడతాం జరిగింది. ఈరోజు 13 జిల్లాల్ని 25 ఎలక్షన్ క్యాంపింగ్ లో వెళ్ళడం జరిగింది. కానీ ఈ ప్రాంతం రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాలు బాగుండాలంటే మరి పరిపాలన కేంద్రీకరణ జరిగితే కానీ ప్రజలకు సౌలభ్యంగా మరి యంత్రాంగ అధికార యంత్రాంగం మొత్తం అందుబాటులో ఉండాలని మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజలు స్వాగతిస్తున్నారు. ఏదైనా కూడా ఈరోజు మరి 13 జిల్లాలు 25 జిల్లాలు కాకుండా 26 జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ 26 జిల్లాలుగానే మన క్యాబినెట్లో కూడా మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 26 జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు కూడా కేబినెట్ విస్తరణ ఏదైతే ఉందో దాని భాగంలోనే ఈరోజు కేబినెట్లో కూడా 27 జిల్లాగా రంపచోడవరం మరి ఆ ప్రాంతాన్ని కూడా జిల్లా చేస్తారని కేబినెట్లో పెడుతున్నారని తెలిసింది. కానీ ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఏం పాపం చేశారు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, వీరి బాధలు చెప్పలేనటువంటి ఎన్నో సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతుంది. ఈ రంపచోడవరం ఏదైతే పాడేరు ఈ జిల్లాల కన్నా కూడా రాష్ట్రంలోనే అన్ని విధాలుగా రాష్ట్రంలోనే భౌగోళికంగా ఈ ప్రాంతం వర్షాబాధ తక్కువ, అన్ని వనరులు అవకాశాలు ఉండి కూడా మరి జిల్లా చేసుకోకపోవడం మరి దురదృష్టం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా మంత్రులు కొంత అసమర్థత వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మరి మన కేబినెట్లోనే 26 జిల్లా కాదు 27 జిల్లాకు కూడా మార్కాపురం పెట్టాల్సి ఉంది. మరి ఈ జరగబోవడం కారణం కూడా మా జేఏసీ వారందరూ కూడా ఎన్నో ఇక్కడ ఆమ్ర నిరాధ్యక్షులు ఢిల్లీ నిరాధ్యక్షులు 62 రోజులు చేశాం. 62 రోజుల్లో మరి మేము మధ్యలో మరి ఇద్దరు మంత్రి వారిని ప్రాంతానికి మన ప్రకాశం జిల్లాలో బాలెన్స్ యూనివర్సిటీ గారు ఆదిం సురేష్ గారి దగ్గరికి మేము జేఏసీ తరఫున వెళ్ళాము. వారు ఏం చెప్పారు, ఈ ప్రాంతం వెనుకోని ప్రాంతం ముఖ్యమంత్రి గారు తెలుసు, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారో దానికి లోబడే ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఏదైనా కొత్త జిల్లా ఇంకోటి అంటూ 26 27 ఇస్తే తప్పకుండా మార్కాపురం జిల్లా కూడా మేము ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని 27 కాదు 26 జిల్లాగానే ఇప్పిస్తా అని కూడా మాట ఇచ్చడం జరిగింది. మరి ఇద్దరు మంత్రివర్యులు వారి పదవులు కూడా ఈరోజు మరి కంటిన్యూ అవుతారో మరి ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ జిల్లా కావాలని మీరు ఎందుకు కోరుకోవట్లేదని ఈ ప్రాంత ప్రజలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని తప్పనిచ్చి ఈ ప్రాంత ప్రజలు ఆశ నిలబడాలంటే రాబోయే ఈ తరం యువతరం అంతా బాగుండాలంటే వలస కూలీలు వలస చేతగాళ్ళ బతకుండా ఉండాలంటే ఒక్క ముఖ్యమంత్రి గారి మనసు పెదమర చేసే తప్పనిచ్చి ఈ ప్రాంతానికి వేరే అవకాశాలు లేవు, జిల్లా చేసుకోగలిగితే తప్పనిచ్చి మరి ఈరోజు కేబినెట్లో 26 జిల్లా నుంచి 27 జిల్లాగా మార్కాపురం జిల్లాను ప్రకటించమని మరి మా ముఖ్యమంత్రి గారిని వారికి పాదవందనాలు చేస్తాం. ఈ ప్రాంత ప్రజల తరఫున ఏదైనా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజార్టీ ఇచ్చి 5 నియోజకవర్గాల 5 మనకి బంపర్ మెజార్టీతో గెలిపించారు ముఖ్యమంత్రి గారు. మీరు పెద్ద మనసు చేయండి, వీరి అమాయకత్వాన్ని ప్రజలందరూ అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యే గెలిపిస్తే ఒకరు ఈ ప్రాంతానికి మంత్రి అయితే మరి మన ప్రకాశం జిల్లాలోనే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సేవ పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కాకినాడలో అట్టహాసంగా గ్రామ వార్డు వాలంటీర్లకు సన్మాన సత్కారాల కార్యక్రమం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో గురువారం స్థానిక సూర్యకళా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామాల్లోనూ వార్డుల్లో పనిచేసే వాలంటీర్లు అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడు వరకు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లకు ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శంకర్ శివప్రసన్న, చైర్మన్ రాజిరెడ్డి చంద్రకళా దీప్తి, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తదితరులు ఉన్నారు. ఈ 2 నెలల సంవత్సరంలో వరుస
విషయం అసలు మన వాలంటీర్స్ పనితీరు చూస్తే వాళ్ళు చాలా చాలా పారదర్శకంగా అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుకి ఏది రాజకీయ లింగం కులం మతం చూడకుండా అన్ని ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారు అసలు నేను ఈ ఐఎస్ సర్వీస్ కి వచ్చినప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళాను వెళ్ళినాక మనకి మసూరిలో ట్రైనింగ్ ఉంటుంది అక్కడ అందరూ ప్రొఫెసర్ వచ్చి ఏం చెప్పేవారు ఈ పాలసీస్ డిజైన్ చేయడం తయారు చేయడం పైన లెవెల్లో చాలా ఈజీ పని కానీ అసలు ఆ పాలసీ స్కీమ్ ఉద్దేశం ఏంటి చివరి స్థాయి వరకు తీసుకువెళ్ళడం చివరి స్థాయి వరకు అమలు చేయడం చాలా డిఫికల్ట్ ఇష్యూ కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం చరిత్రలో లేని విధంగా మన వాలంటీర్ సాన్నిహ్యం ఉండడం వల్ల అన్ని ప్రభుత్వ పథకాలు ఉన్న బెనిఫిషరీస్ కి అర్హత ఉన్న బెనిఫిషరీస్ కి కరప్షన్ లేకుండా అందజేస్తున్నాను దానికోసం ఈ వాలంటీర్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ కార్యక్రమానికి చేసిన మన మేయర్ శివప్రసన్న గారికి అదే విధంగా మన కలెక్టర్ కొత్తగా మహిళ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం మా మహిళలో ఇంకొక మహిళ లేదని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది మన కలెక్టర్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్స్కి అదేవిధంగా కార్పొరేటర్స్ అందరికీ కూడా కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని స్థానిక సంతపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖ అధికారి అనంతయ్య యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు పట్టికలను రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ అనంతయ్య మాట్లాడుతూ విద్యార్థులకు బోధన పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కోనసీమ జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు అంబేద్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు డిబి లోక్ తెలిపారు. కొత్తపేటలో అంబేద్కర్ జిల్లా సాధన సమితి మరియు ఎస్సీజేఏసీ నాయకులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని శ్రీకృష్ణదేవరాయ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు నామకరణం చేయనందుకు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కావున కోనసీమ జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్కు మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోట రామ్మోహన్ రావు, ఇసుకపట్ల రఘుబాబు, నెల్లి లక్ష్మీపతి, గొల్లపల్లి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సాధన కమిటీ అంబేద్కర్ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున కోనసీమ వ్యాప్తంగా బంద్ జరగబోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టనందుకు దానికి నిరసనగా ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్లో అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని, అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసి రావాలని, అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అనేక ప్రైవేట్ సంస్థలు, అలాగే ట్రాన్స్పోర్ట్ సంస్థలు అన్నీ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ మన కొత్తపేటలో లక్ష్మీపతి గారి ఆధ్వర్యంలో, దేవుడి గారి ఆధ్వర్యంలో, ఇంకా వీరందరి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ బంద్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో సభ్యులు తమ పదవి ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ప్రస్తుతం అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంటల శ్రీనిబాబు తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనిబాబు మాట్లాడుతూ అప్పన్న దేవస్థాన అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, త్వరలోనే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశ కృషి చేస్తామన్నారు. ప్రహ్లాద కళ్యాణ మండపం స్వాధీనం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని శ్రీనిబాబు కోరారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం సింహాచలమునకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకంతో
విశ్వాస పాత్రునిగా సదవరం పదవుని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయంగా నిస్వార్థంగా పక్షపాత రహితంగా భయం లేకుండా అభిమాన దురభిమానములకు దావి ఇవ్వకుండా నా కర్తవ్యమును నిర్వహించదనని మరియు హిందూ దేవాదాయ చట్టం 30/1987 అందున్న నియమ నిబంధనలను గౌరవించదనని ప్రమాణం చేయుచున్నాను అనే నేను గంట శ్రీనుబాబు అనే నేను శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం ధర్మకర్త అయిన నేను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ధర్మకర్తగా నా ఆలోచన కొరకు ఉంచిన విషయం గాని లేక నాకు తెలియబో విషయం గాని ధర్మకర్తగా నా విధులలో అవసరం అనుకుంటే తప్ప ఎవరికీ తెలియజేయనని భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ అభ్యర్థి బచ్చాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో జిల్లా తెలుగు రైతు గన్నె సుబ్బనరసయ్య నాయుడు సమక్షంలో టీడీపీ నేతలు రైతులు కలిసి రాజంపేట పట్టణంలోని ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ ఎదుట విద్యుత్ కోతపై నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలందరూ ర్యాలీగా వెళ్లి ఈ కార్యాలయాన్ని ముట్టడించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బచ్చాల మాట్లాడుతూ గత 15 రోజులుగా విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఇస్తారో రైతులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 15 రోజులుగా విద్యుత్ కోతల వల్ల రైతులు నరక యాతన పడుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలీదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలీదు. సబ్స్టేషన్లకు ఫోన్ చేస్తే ఎల్లారంటున్నారు, ఎల్లంటే లేదని ఆరంటే రాదని చెప్పేసి వాళ్ళు మాకు దానికి అర్థం మనం చెప్తున్నారు. పెట్టినటువంటి పంటకు దాదాపు 1.25 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది, బొప్పాయికి 1.25 లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తున్నది, చిరుధాన్యాలకు నూగులు వేసుకునేటువంటి వాళ్ళు, మినుములు వేసుకునేటువంటి వాళ్ళు, అలసందులు వేసుకునేటువంటి వాళ్ళు చేను దిక్కు చూసుకొని ఎండిపోతూ ఉంటే చూస్తూ ఏడ్చుకుంటూ వస్తున్నారు. అప్పులు పాలు చేసి బ్యాంకులు రుణాలు తీసుకొని బయట రుణాలు తీసుకొని పెళ్ళం తాలిబుట్టును కుదవబెట్టి పంట మీద పెట్టినటువంటి రైతులు వారి యొక్క కష్టాలు వర్ణాతీతం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను 20 నాణ్యమైనటువంటి విద్యుత్తును 9 గంటలు ఇస్తాను, అందుబాటులో కరెంటు ఉంటుంది, సామాన్య ప్రజలకు 200 యూనిట్ల వరకు కరెంటు తోసేస్తానని చెప్పేసి ఊరు ఊరు తిరిగి వాడవాడ తిరిగి గట్టిగా చెప్పారు. ఇప్పుడు 2 చేతులు ఎత్తేసి మాకు కరెంటు ఎవరు అమ్మటం లేదు, మేము కొనుక్కునేదని అంటున్నారు. మనకు థర్మల్ విద్యుత్తులో 1 యూనిట్ మట్టిగా నడిపి మిగతా యూనిట్లన్నీ క్లోజ్ చేశారు. బొగ్గు లేక అవి తూతూ మంత్రంగా అవి నడుస్తున్నాయి. అదేవిధంగా కృష్ణపట్నాన్ని మీరు అమ్మే ప్రయత్నంలో దాన్ని డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేశారు. సోలార్ ఎనర్జీ కావాల్సి ఉన్నంత విధంగా మనకు అందుబాటులో ఉండింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. సోలార్ ప్రకృతి పరంగా ఇచ్చే ఎనర్జీని కూడా మనం నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉండింది. దానివల్ల ఈరోజు రైతులకు కష్టాలు వచ్చినాయి. ఈ కష్టాలను తక్షణం తరిమికొట్టండి, రైతులను కాపాడండి,
9 గంటలలో నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఇవ్వమని చెప్పేసి రాజంపేట తెలుగుదేశం తరపున రాష్ట్ర తెలుగుదేశం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వలేని పరిస్థితిలో 15 రోజులు పంటకు నీళ్లు లేకపోతే పంటలు ఏమైపోతాయి? మీరు తక్షణం దిగిపోండి, మీరు తక్షణం దిగండి. 24 గంటల లోపల 9 గంటలు నాణ్యమైనటువంటి కరెంటును మేము ఇస్తాం రైతాంగానికి ఛాలెంజ్ గా తీసుకోమని చెప్పేసి సభాముఖంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. శాంతి భద్రతలు కాపాడడంపై దృష్టి సారించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశించారు. పగడ్బందీగా పోలీస్ సేవలు నిర్వహించాలని, ట్రాఫిక్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నరసన్నపేట పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిధిలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలపై సీఐ ఎస్ఐలతో మాట్లాడి ఆరా తీశారు. నరసన్నపేట పరిధిలో శాంతి భద్రతలు బాగున్నాయంటూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీజ్ చేసిన వాహనాలను చూసి వీటిని ఎందుకు అలా ఉంచారని కోర్టు అనుమతితో సకాలంలో డిస్పోజ్ చేయాలన్నారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, పోలీస్ వాహనాలను సద్వినియోగం చేస్తూ వాటిని ప్రాజెక్ట్ చేయాలని సూచించారు. స్టేషన్కు సమీపంలో ఉన్న ఎస్సీ బాలికల బస్తీ గృహాన్ని కూడా ఎస్పీ సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బస్తీ గృహంలో ఎలా ఉంది, సౌకర్యాలు బాగున్నాయా, భోజనం బాగుందని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వెంట సీఐ తిరుపతి, ఎస్ఐలు వై సింహాచలం, ప్రసాదులు ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సన్నపేట పోలీస్ స్టేషన్, అదేవిధంగా నర్సన్నపేట సర్కిల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కొన్ని సూచనలు ఇచ్చాను. అదేవిధంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో సీడీ పరిశీలి చేసి ఎస్ఐపి ఇన్స్పెక్టర్కి కొన్ని సూచనలు ఇవ్వడం టెక్కల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నిండు గర్భిణికి డాక్టర్లు లేదని చెప్పడంతో మెలేపుట్టి మండలానికి చెందిన గర్భిణి ఆవేదన వ్యక్తం చేసింది. డెలివరీ కోసం వస్తే ఇప్పుడు డాక్టర్లు లేరని చెప్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి తీరుపై మండిపడ్డారు. ఆల్రెడీ హైదరాబాద్ నుండి వచ్చినాక ఇక్కడే ట్రీట్మెంట్ కోస్తుంది నేను చెకప్కి. అప్పుడు ఇప్పుడు 3 టైమ్స్ వచ్చాము. మొన్న 1 వీక్ కాదులేండి, ఒక 12 డేస్ అవుతుంది. ఆ ముందైనా చెప్తే ఇక మొత్తం ఇంజక్షన్ వేసిన వాళ్ళు లేనంటే మేము వేరే ఆప్షన్ చూసుకుంటాం కదా. మళ్ళీ ప్రాబ్లం వచ్చినంత వరకు మేము ఇక్కడికి వచ్చినాక చెప్తే మాకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా సీరియస్ అయితే ఇప్పుడు బాగున్నాం కాబట్టి పర్లేదు, ఎక్కడికో వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా సీరియస్ అయితే ఎట్లా ఉంటుంది? ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇప్పుడు మీరు? ఏ ఊరు నుంచి వస్తున్నారు ట్రీట్మెంట్కి? మేము మెల్లేపుట్టు పదంపరం నుంచి. ఇప్పుడు 3 సార్లు వచ్చారు ఇక్కడికి? 3 టైమ్స్ వచ్చారు. ఈరోజు డేట్ ఇచ్చారా మీకు? అంటే ఈరోజు రమ్మని డేట్ ఇచ్చారు. నాకు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం ఉండడం వల్ల అలాగ వచ్చేసాము. డాక్టర్స్ ఏమంటున్నారు? అది మొత్తం ఇంజక్షన్ వేసే వాళ్ళు లేరు, నార్మల్ తప్ప సిజరీన్ ఇక్కడ అవ్వదని చెప్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ఆవిర్భావానంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి పదవికి ఎంపికైన పోదలపల్లి సంయుక్త. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కోనసీమ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన అంబేద్కర్ జిల్లా సాధన సమితి. టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నిండు గర్భిణి డాక్టర్లు లేరని చెప్పడంతో కుటుంబ సభ్యుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.